పదిహేను సంవత్సరాల క్రితం మీ బావ అదే సంధ్య వాళ్ళ నాన్న గుణశేఖర్ నేను కలిసి చేసిన బిజినెస్లో డబ్బులంతా వాణ్ణి నమ్మే నేను పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బంతా తీసేసుకొని వాడు నన్నే మోసం చేయాలనుకున్నాడు. వాణ్ణి ఎలాగైనా నేనే నా చేతులతో చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోగా వాడంతట వాడే వెళ్ళి చనిపోయాడు. దొంగ దొరికితే తోడు దొంగ కూడా దొరికిపోతాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేక పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోలేక చాలా బాధపడ్డాను. బిజినెస్లో పోగొట్టుకున్న డబ్బుని ఎలాగైనా తిరిగి సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు స్వప్న కనిపెట్టిన ఈ ఫార్ములా మ్యాటర్ నాకు తెలిసింది. ఎవరి వల్ల అయితే నా డబ్బంతా పోయిందో తిరిగి డబ్బు సంపాదించడానికి వాడి కూతుర్నే ఉపయోగించాలనుకున్నాను. సచిన్ సిన్సియర్గా లవ్ చేశాడే ఆ స్వప్న ఎవరో తెలుసా? హలో. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెడ్ లోంచి లేచావా? ఇప్పుడే నిద్ర లేచాను. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? కొంచెం ఫీవరిష్ గా ఉందిరా. ఫీవరా? ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వద్దు, నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది. సరే, ఈ రోజు మీట్ అవుదామా? 11 o'clock కాఫీ డేలో మీట్ అవుదాం. ఓకే. ఐ లవ్ యు సో మచ్. ఓకే బేబీ, బై. లవ్ యు రా, బై. డబ్బు కోసమే సచిన్ని ప్రేమించినట్టు నాటకం ఆడింది. తను సచిన్ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూనే అన్ని డీటెయిల్స్ని ఫుల్గా కలెక్ట్ చేసింది. అసలు ఈ ప్లాన్ని మాకు చెప్పి స్టార్ట్ చేసింది తనేరా? ఈ ప్లాన్ను ఉపయోగించి నేను నష్టపోయిన డబ్బంతా తిరిగి సంపాదించవచ్చు అనుకున్నాను. ఒక స్టేజ్లో తను మమ్మల్నే డామినేట్ చేసింది. మా దగ్గరకొచ్చి 50% షేర్ అడిగింది. అందుకే తనను 13A లో హ్యాంగ్ చేశాం. నీ ముఖానికి షేర్ కావాలా? ఏంజల్ చావు ఈ రోజా రేపని పోస్టర్స్ అతికించాం. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది.